147 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని తేల్చిన టీడీపీ. ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకున్న టీడీపీ నేతలు. టీడీపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్. మొన్న సర్వేల్లో వస్తున్న ఫలితాలు చూశాం. ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్ సమావేశంలో జరుగుతున్న వీడియోలో కూడా అదే కనిపిస్తోంది, వినిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ దూసుకుపోతోంది. సీట్ల ప్రకటన దగ్గర నుంచి ఫుల్ జోష్ కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది వైసీపీ. అలాగే సామాజిక బస్ యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజలతో మమేకమైంది. రాష్ట్రంలో 4 చోట్ల నిర్వహించిన సిద్ధం సభలతో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది. ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని అర్థమైపోయింది. దీనికి తోడు చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుండి అంతంత మాత్రంగా స్పందన రావడంతో టీడీపీ క్యాడర్లో నిరుత్సాహం మొదలైంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు పొసగలేదు. సీట్ల సర్దుబాటులో చిచ్చు చెలరేగింది. క్షేత్రస్థాయిలో క్యాడర్లో సమన్వయం కొరబడింది. టీడీపీ కూటమిలో తిరుగుబాటు బావుట మొదలయ్యింది. సర్వేలు కూడా వైసీపీకి వస్తాయని తేలడంతో టీడీపీ ఆశలు ఆవిరిపోయాయి. టీడీపీ జనసేన మధ్య సీట్ల షేరింగ్ లో చాలా చోట్ల విభేదాలు తలెత్తాయి. దీంతో సీట్ల ప్రకటనలో విపరీతమైన జాప్యం ఏర్పడింది. దీనికి తోడు 147 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందన్న వీడియో ఒకటి బయటకు లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీ ఇంటర్నల్ మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2% 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుందంటే రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది. అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలో గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా నిజం. అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిటిలో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా, అబో 35% వచ్చినటువంటి 2019లో అబో 35% వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే